వెల్కమ్ టు స్వరూప వాళ్ళ అండి. నా ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ బెంచ్ మార్క్ చేరుకుందని మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్లకు, నా ఛానల్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీ సబ్స్క్రిప్షన్స్, వ్యూస్, కామెంట్లు నాకు చాలా చాలా విలువైనవి. ఇక ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా రుచిగా ఉండే సేమియా పాయసాన్ని తయారు చేసుకుందాం. మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లల బర్త్డేలకు ఫస్ట్ గుర్తుకు వచ్చేది సేమియా పాయసం. ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసాన్ని ఇంట్లో పాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటే 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. 1 కప్పు సేమియాతో పాయసాన్ని తయారు చేసుకుందాం. కప్పు సేమియాకు 4 కప్పుల పాలు కాగబెట్టుకోవాలి. పాలు కాగేలోగా డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచీని పొడిగా చేసి రెడీగా పెట్టుకుందాం. 2 స్పూన్ల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. బాండీలో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక బాదం పప్పు వేసి నెమ్మదిగా వేపాలి. వేగాక ప్లేట్లో వేసుకోవాలి. తరువాత కిస్మిస్ వేసి మాడకుండా సిమ్ములో వేపాలి. జీడిపప్పు కూడా వేపి ప్లేట్లో వేసి రెడీగా పెట్టుకోవాలి. తరువాత ఇదే కళాయిలో 1 కప్పు సేమియా వేసి మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి. ఇలా వేగాక 3 కప్పుల నీళ్లు సేమియాలో పోసి సేమియా ఉడకనివ్వాలి. నీళ్లతో సేమియా ఉడకనిస్తే పాయసం గట్టి పడకుండా మృదువుగా ఉంటుంది. కొంచెం ఉడికాక చిటికెడు ఉప్పు, సేమియా వేసుకున్న గిన్నెతో 1/2 కప్పు షుగర్ వేసి కలపాలి. చిటికెడు ఉప్పు వేయటం వల్ల పాయసం రుచి పెరుగుతుంది. సేమియా చాలా వరకు ఉడికింది. ఇలా ఉడికాక 4 కప్పుల కాగిన వేడి పాలు వేసి కలపాలి. కొంచెం ఉడికాక డ్రై ఫ్రూట్స్ వేయాలి. తరువాత యాలకుల పొడి వేసి కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. యాలకుల పొడి వేస్తే పాయసం రుచి పెరుగుతుంది. కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. చాలా రుచిగా ఉండే ఈ పాయసాన్ని ఎవరైనా వద్దనకుండా తింటారు. అద్భుతమైన రుచితో సేమియా పాయసం రెడీ.